నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, గంగవరం జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై లైంగికంగా వేధిస్తున్న హెచ్ఎం రామకృష్ణ మన్యంలో రోజురోజుకు విద్యార్థులపై ఉపాధ్యాయుల మానసిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. వరదల కారణంగా వరుసతి గృహంలో ఉన్న 5 కళాశాల విద్యార్థులపై వసతి గృహాన్ని వద్దకు వచ్చి అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్న హెచ్ఎం రామకృష్ణ విషయంపై ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు పరుగులు తీస్తున్నారు. మాతో మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడం ఇలా చేసేవారు. అలాగే మేము 5 మన వరద బాధ సెలవులు ఇచ్చిన ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. దగ్గర ఉన్న వాళ్ళు మేము 5 ఉండేము. మా 5 సబ్బులు పెన్నులు ఇవేమన్నా లేకపోతే కొనిచ్చారండి. కొనిచ్చి మమ్మల్ని లోకువా చూసుకొని మాతో మిస్బిహేవ్ చేయడము, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడము, అలాగే మాతో విషయాలు చెప్పి మమ్మల్ని లొంగ తీసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలా చేసి దగ్గరికి లాక్కోవడము, చేయి పట్టి లాగడము, హగ్ చేసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలాగే ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. అలాగే అతనికి ఆ హెచ్ఎం సార్కి కఠినమైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాను. గంగవరం జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. ఏజీహెచ్ఎస్ గంగవరం హై స్కూల్లో నేను చదువుకుంటున్నాను. వసతి గృహం అక్కడ ఇచ్చారు. మేము సెలవులకి అందరూ వర్షాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అలాగే మేము 5 మిగిలాము. మా 5 హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సార్ హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది, దూరంగా వెళ్ళలేమనేసి, దూరం వాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు పెన్నులు అవన్నీ కొనేసి ఇచ్చారు. అలాగ మాకు అసభ్యంగా ప్రవర్తించారు. మేము అలాగా 5 విద్యార్థులను బాధపడ్డాము. విద్యార్థి బాధపడకూడదని సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను. ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు, అలాగే గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఈ సారికి కఠిన చర్యలు తీసుకుంటారని, కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను.